ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. రాష్ట్రంలో మరి లాంగ్వేజ్ పండిట్స్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించడంతో ఆయా కళాశాలలు కూడా నిరాదరణకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా రాబోయే డిఎస్సిలో లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు లేకపోవడంతో మరి ఈ ఏట ఎల్పి సెట్ ద్వారా మరి సీట్ల భర్తీ జరుగుతుందా లేదనేది కూడా ప్రశ్నార్థకంగా మారబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం లాంగ్వేజ్ పండిట్ల వ్యవస్థ రద్దుకు నిర్ణయించడంతో ఆయా కళాశాలలో రాబోయే విద్యా సంవత్సరం ప్రవేశాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎల్పి సెట్ ద్వారా ప్రతి ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఎంచుకున్న కళాశాలలో సీట్లు కేటాయిస్తారు. 13 జిల్లాల వారీగా తెలుగు పండిట్ ట్రైనింగ్ టిపిటి అంటాం, అలాగే హిందీ పండిట్ ట్రైనింగ్ హెచ్పిటి అంటాం. ఈ కళాశాలలో మొత్తం కూడా 90 వరకు కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. 13 జిల్లాలో కూడా 90 లాంగ్వేజ్ పండిట్స్ కళాశాలలు నడుస్తున్నాయి. ఇందులో టిపిటి 39, హెచ్పిటి 51 కళాశాలలు ఉన్నాయి. తెలుగు హిందీ భాషపై ఆసక్తి ఉన్న వారంతా డిగ్రీలో సంబంధిత స్పెషల్ సబ్జెక్టు చేసి ఈ కోర్సుల కోసం ఎల్పి సెట్ రాస్తారు. ఆ తర్వాత 7 పాటు కళాశాల చదువుతారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారంతా డిఎస్సిలో లాంగ్వేజ్ పండిట్ తెలుగు లేదా హిందీ లేదా స్కూల్ అసిస్టెంట్ తెలుగు లేదా హిందీ రెండు విభాగాల్లో కూడా వాళ్ళు పోస్టులు రాసేందుకు అర్హులు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న దాదాపు 10,000 మంది తెలుగు హిందీ లాంగ్వేజ్ పండిట్లకు ఎక్కడికక్కడే స్కూల్ అసిస్టెంట్లుగా పదవంతులు కల్పించారు. ఒకేసారి ఈ పదవంతులు కల్పించడంతో ఎల్పి పోస్టులు ఖాళీలు ఎక్కడా లేవు. దీంతో ప్రభుత్వం లాంగ్వేజ్ పండిట్ల వ్యవస్థను రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే పండిట్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి అలాగే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు అన్యాయం కలుగుతారు. అలాగే 2019-20 సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులకు కూడా నష్టం పడుతుంది. లాంగ్వేజ్ పండిట్ల వ్యవస్థ రద్దుతో ఈ ఏడాది ఎల్పి సెట్ లో ప్రభుత్వం నిర్వహిస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే లాంగ్వేజ్ పండిట్ల వ్యవస్థ రద్దుతో పండిట్ ట్రైనింగ్ కళాశాలలు నడుతున్న యాజమాన్య ఆందోళన చెందుతుంది. ఎల్పి సెట్ 2019 నోటిఫికేషన్ ప్రకారం 90 టిపిటి హెచ్పిటి కళాశాలలు నడుస్తున్నాయి. ఇందులో టిపిటి కళాశాలలు అత్యధికంగా ఈస్ట్ గోదావరి, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే ఉన్నాయి. అలాగే హెచ్పిటి కళాశాలలు కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో అత్యధికంగా నడుస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ టిపిటి హెచ్పిటి కళాశాలలు ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ల వ్యవస్థ రద్దు ప్రభావంతో ఇవన్నీ మూతపడే ప్రమాదం ఉంది. ఇందులో పనిచేస్తున్న టీచింగ్ ఉపాధ్యాయులు ఉపాధి సమగిలుతుంది. ప్రధానంగా మాతృభాష అయిన తెలుగు అంతరించే ప్రమాదం ఉంది. ఎల్పి వ్యవస్థ రద్దయితే ఈ కళాశాలను మూతపడే ప్రమాదం ఉంది. ఇక మీరు గమనించాలి, మండలాలకు తెలుగు మీడియం పాఠశాలను ప్రభుత్వం నడపాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు తెలుగు మీడియం పాఠశాలను కొనసాగించాలని నిర్ణయించడానికి తెలిసింది. ఈ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు తెలుగు బోధించేందుకు తెలుగు పండిట్లు అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి బోధనకు తెలుగు పండిట్లు కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు తెలుగు మీడియం పాఠశాలను కొనసాగించాలని నిర్ణయించడానికి తెలిసింది. ఈ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు తెలుగును బోధించేందుకు తెలుగు పండిట్లు అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయిలో బోధనకు తెలుగు పండిట్లు కావాల్సి ఉంది. హిందీ భాష నేర్చుకున్న విద్యార్థుల బోధనకు హిందీ పండిట్లను తప్పనిసరిగా నియమించాలి. ప్రస్తుతం ఉన్న హిందీ పండిట్లంతా స్కూల్ అసిస్టెంట్లుగా పదవి పొందడంతో వారిని 6 నుంచి 10 తరగతుల బోధనకు పరిమితం చేశారు. ప్రాథమిక స్థాయిలో తెలుగు లేదా హిందీ బోధనకు స్కూల్ అసిస్టెంట్లను వినియోగించడం జరగదు. అలాగే టీడీసీ బిఈడి అభ్యర్థులతో తెలుగును బోధించడం వల్ల విద్యార్థులకు న్యాయం జరగబోదని తెలుగు భాషావేత్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం లాంగ్వేజ్ పండిట్ల రద్దు ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాబోయే డిఎస్సికి లాంగ్వేజ్ పండిట్ల పోస్టులు ప్రకటించాలని, పండిట్ల కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.